Hi guys, welcome to Chit Chat with Venkatesh. So, a glorious chapter in women's cricket has come to an end. Women's cricket anagane manaku gurtukocche peru Mithali Raj. Ippude kada gata 23 samvatsaralu ide paristhiti. The most celebrated women's cricketer of all time, greatest of all time, goat ani kuda cheppali. Endukante aa achievements ala unnai. Sunil Gavaskar oka manchi maat annadu. Adeyandante ఈ హైదరాబాద్ నేలల్లో ఏదో ఉన్నది, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండమైన ఛాంపియన్ ఉమెన్ స్పోర్ట్స్ పర్సన్స్ పుట్టుకొస్తున్నారు అన్నట్టు. నిజమే కదా, మిథాలి ఉంది, సానియా, సోనీ, సైనా అండ్ సింధు, అండ్ లేటెస్ట్గా నిఖత్ జరీన్ కూడా ఆ జాబితాలో చేరింది. వరల్డ్ ఛాంపియన్ ఉమెన్ స్పోర్ట్స్ పర్సన్స్ మన హైదరాబాద్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు. అండ్ మిథాలి హ్యాస్ బీన్ ది ఫేస్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్, ఒక సైలెంట్ రెవల్యూషన్. ఈ రోజున ఇంతమంది ఉమెన్ క్రికెటర్స్ బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగుతున్నారంటే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు? మిథాలి రాజ్. మనకున్న ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇది కూడా సునీల్ గవాస్కర్ అన్నాడు, ఎందుకు మనం ఎప్పుడు ఎగ్జాంపుల్గా మెన్స్ క్రికెట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటితో పోల్చాలి అని. కానీ తప్పదు, మనం మిథాలి విషయంలో సచిన్ టెండూల్కర్తో పోలిక తేవక తప్పదు. ఎందుకంటే షీఈస్ లైక్ సచిన్ టెండూల్కర్. ఎఫెక్టివ్గా చెప్పాలంటే అదే చెప్పాలి. సచిన్ టెండూల్కర్ ఎలాగైతే ఇండియన్ క్రికెట్లో ఒక విప్లవం తీసుకొచ్చాడో, ఇండియన్ క్రికెట్కి ఒక సేలబిలిటీ, మార్కెటబిలిటీ తీసుకొచ్చాడో, ఇండియన్ క్రికెట్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే దట్ వాస్ బికాస్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. నో డౌట్, బిఫోర్ హిమ్ గవాస్కర్, కపిల్ దేవ్ ఆర్ దేర్. కానీ మన ఇండియన్ క్రికెట్లో ఒక మార్కెట్ ఎకానమీ స్టార్ట్ అయింది, రిఫార్మ్ స్టార్ట్ అయినాయి, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ది ఎమర్జెన్స్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ లెడ్ టు దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్. ఇంతమంది క్రికెటర్స్ ప్రొడ్యూస్ కావడానికి అతనే కారణం. అలాగే ఉమెన్లో కూడా ఇప్పుడు ఒక సైలెంట్ రెవల్యూషన్గా మిథాలి రాజ్ మనకి ముందుకొచ్చింది. మిథాలిని ఇన్స్పిరేషన్గా తీసుకునే మేము క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాం అని చెప్పి ప్లేయర్స్ లైక్ వేదా కృష్ణమూర్తి, స్మృతి మందన వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మిథాలి చెప్పినా చెప్పకపోయినా షీ వాజ్ ది ఇన్స్పిరేషన్, షీ వాజ్ ది రోల్ మోడల్, షీ వాజ్ ది ఐడల్ ఫర్ ఆల్ దోస్ ఉమెన్ క్రికెటర్స్. ఈవెన్ నా టుడే ది ఆస్పైరింగ్ క్రికెటర్స్కి ఏంటంటే వాళ్ళకి బెంచ్ మార్క్ ఎవరు? మిథాలి రాజ్. ఆమె రికార్డ్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బోల్డ్ అని రికార్డ్స్ ఉన్నాయి ఆమె. ఫస్ట్ మ్యాచ్లో సచిన్ లాగానే ఆమె కూడా 16 ఏళ్ళకే స్టార్ట్ చేసింది, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసింది కెరియర్. సచిన్ 24 ఏళ్ళు ఆడితే ఆమె 23-24 సంవత్సరాలు ఆమె కూడా ఆడింది ఇంటర్నేషనల్ క్రికెట్. మొదటి డబుల్ సెంచురియన్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఫర్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ది ఓన్లీ డబుల్ సెంచురియన్. 4 వరల్డ్ కప్స్లో లీడ్ చేసింది ఇండియన్ టీమ్ని, 2 సార్లు ఫైనల్ దాకా తీసుకెళ్ళింది. ఇంకా బోల్డ్ ఉన్న 7 వరుస 50s చేసింది వన్డేస్లో, హయ్యెస్ట్ రన్ గెటర్ ఇంటర్నేషనల్లీ. ఇద్దరే ఉన్న 10,000 అబోవ్ చేసిన దాంట్లో ఒకరు, అలాగే హయ్యెస్ట్ ఇన్ వన్డేస్. ఇలా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఆమె పేరు మీద. అది చెప్తూ ఉంటే వీడియో లెంత్ ఆల్రెడీ నా వీడియోస్ లెంత్ ఎక్కువ ఉంటాయి, సో లెంత్ ఇంకా పెరిగిపోతుంది. సో ఐఎమ్ నాట్ టాక్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఆమె ఎవల్యూషన్ ఎలా అయింది, వాట్ ఈజ్ ద స్పెషాలిటీ, ఆమె ఎందుకు ఇన్నేళ్ళు ఆడగలిగింది, వాట్ డ్రో హెర్ టు ప్లే ఫర్ సో లాంగ్, ఇంత లాంగ్ కెరియర్. ఎందుకంటే షీ స్టార్టెడ్ హర్ కెరియర్ 99. చాలా అతి తక్కువ మనం చూస్తాం, ఏ షోయబ్ మాలిక్ లాంటి వాళ్ళు ఎవరైతే లాస్ట్ మిలీనియంలో అంటే 20th సెంచరీలో ఆడడం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ చేసి దాన్ని 21st సెంచరీ వరకు ఇప్పటివరకు కొనసాగుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. దాంట్లో మిథాలి స్టార్టెడ్ హర్ కెరియర్, ప్లేడ్ హర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ 1999, 2022 అంటే 23-24 సంవత్సరాల పాటు ఆమె తన కెరియర్ కొనసాగించింది. ఇంత లాంజివిటీ ఎందుకు ఉంది అవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ దొరై రాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, హైదరాబాద్లో కదా వాళ్ళు ఉండేది. అతను ఎందుకు ఆమెని క్రికెట్లోకి తీసుకొచ్చాడంటే ఆమె చాలా ఆమెకు బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, లేట్గా నిద్రలేవు. సో లేట్గా నిద్రలేస్తుంది, తొందరగా నిద్రలేవాలంటే క్రికెట్ ఆడించాలని చెప్పి బలవంతంగా ఆమె క్రికెట్ ఆడించాడు. అంతకుముందు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది, అదేంటంటే మిథాలికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు ఐ థింక్ మిథున్ ఆర్ సంథింగ్. అతను కోచింగ్కి వెళ్ళేవాడు, జ్యోతి ప్రసాద్ అని ఫార్మర్ హైదరాబాద్ క్రికెటర్ అండ్ కోచ్. అతను మిథాలిని అప్పుడు ఆమె బాల్ త్రో చేయడం, ఆమెలో ఉన్న ఎబిలిటీని అతను గుర్తించగలిగాడు. గుర్తించి హీ హ్యాస్ సెడ్ టు హర్ ఫాదర్ దట్ నువ్వు ఈమెని క్రికెట్లో ట్రైన్ చేయి, డెఫినెట్గా మంచి ప్లేయర్ అవుతుందని చెప్పి ఆ స్పార్క్ని అతను అప్పుడే పసిగట్టారు జ్యోతి ప్రసాద్.
వెరీ గుడ్ రెస్పెక్టెడ్ కోచ్. జ్యోతి ప్రసాద్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఫైండ్ అవుట్ ఫైండ్ ద టాలెంట్ అండ్ స్పార్క్ ఇన్ హర్ అండ్ హీ హాజ్ రికమెండెడ్ సంపత్ అని ఒక కోచ్ ఉన్నారు, ఆ సంపత్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు. సో సంపత్ ఈజ్ ద మ్యాన్ హూ క్రియేటెడ్ దిస్ క్రికెటర్. ఆ క్రికెటర్గా ఆమె ఎవల్యూషన్లో సంపత్ రోజు చాలా ఉంది. ఎస్, సంపత్ దగ్గర తీసుకెళ్ళాడు దురరాజ్. సంపత్ ఏం చెప్పాడంటే, సంపత్ చూశాడు ఈమె గేమ్ చూసిన తర్వాత అతనికి తెలిసిపోయింది, షీ హాస్ గాట్ ఇట్ ఇన్ హెర్ టు బికమ్ ఎ గ్రేట్ క్రికెటర్. పేరెంట్స్ చెప్పారు, మీరు ఫుల్ నాకు సపోర్ట్ ఇవ్వండి, 14 ఇయర్స్కే ఈమె ఇండియాకి ఆడిట్ చేస్తానని చెప్పాడు. చాలా రిగరస్ ట్రైనింగ్ ఇచ్చేవాడు, ఈవెన్ లేట్గా సన్సెట్ తర్వాత కూడా ప్రాక్టీస్ చేయించేవాడు. చాలా టఫ్ షెడ్యూల్ ఉండేది, అయినా సరే అతను ఆ మాట నిలబెట్టుకున్నాడు. బట్ బిఫోర్ షీ కుడ్ ప్లే ఫర్ ఇండియా ఈ పాస్డ్ అవే ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు సంపత్. బట్ మిథాలి ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అతని అచీవ్మెంట్ చాలా ఉంది, అతని రోల్ చాలా ఉంది దీంట్లో. ఆమె యాక్చువల్గా భరతనాట్యం అంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, భరతనాట్యం యూస్ టు బి హర్ ప్యాషన్. కానీ ఏంటంటే షీ వాజ్ పుష్డ్ ఇన్ టు క్రికెట్ వేరియస్ రీజన్స్ వల్ల, మనం చెప్పుకున్న కారణాల వల్ల క్రికెట్లోకి వచ్చింది. కానీ బట్ భరతనాట్యం లాస్ వాజ్ క్రికెట్స్ గెయిన్ అని చెప్పాలి. సో 16 ఏళ్ళకి ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడగలిగింది, అక్కడి నుంచి షీ హావ్ నెవర్ లుక్ బ్యాక్. అయితే 2002లో ఎప్పుడైతే ఆమె డబుల్ సెంచరీ చేసిందో టాంటన్, ఇంగ్లాండ్లో సోమర్సెట్లో టాంటన్లో ఆమె డబుల్ సెంచరీ చేసిందో, అప్పుడు ది వరల్డ్ హ్యాస్ టేకెన్ నోటీస్. సో ఈమె ఎబిలిటీ అప్పటికే తెలిసింది. 2005లో క్యాప్టెన్ కూడా అయింది ఇండియన్ టీమ్కి. సో అక్కడి నుంచి ఆమె కెరీర్ గురించి మనం చెప్పేది ఉంది, బోల్డ్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆమెకి. షీ హాస్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది, 50 యావరేజ్, 232 వన్ డేస్ ఆడింది. ఉమెన్స్ క్రికెట్లో వన్ డేస్ ఎక్కువ ఉంటాయి, ఇంత లాంగ్ కెరియర్లో ఆమె ఆడిన టెస్ట్ మ్యాచ్ 12 మాత్రమే, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్లు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అలాంటి డొమెస్టిక్ టోర్నమెంట్ కూడా ఉండదు, చాలా దారుణమైన పరిస్థితి. మొదట్లో అయితే వాళ్ళు ఇండియాకి ఆడేటప్పుడు కూడా వాళ్ళకి ప్రాపర్ కిట్ ఉండేది కాదు, వాళ్లే సొంత దుస్తులు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సో అలాంటి కండిషన్స్ నుంచి ఆమె చూసింది. సో వాట్ హ్యాస్ డ్రివెన్ హర్ టు ప్లే ఫర్ సో లాంగ్, ఇన్ని సంవత్సరాలు ఆడడానికి కారణం ఏంటి? నేను ఆమె కోచ్ రైల్వేస్లో ఆమె కోచ్గా ఉన్న రాయప్రోల్ మూర్తి గారితో మాట్లాడాను. ఆయన ఒకటే చెప్తారు, ఏంటంటే ఆమెకు ఆ ప్యాషన్ ఉంది, ఆ గేమ్లో ఆ ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ వల్లే దట్ డ్రో హెర్ టు ప్లే ఫర్ సో లాంగ్. ఆమె ఇండియాకి ఆడాలి, ఇండియాకి ఇండియాని గెలిపించాలి, మనీ గురించి దాని గురించి లేదు, ఎందుకంటే మనీ దెర్ వాజ్ నో మనీ అట్ ఆల్. ఈ మధ్య రీసెంట్గా ఉమెన్స్ క్రికెట్కి గ్లామర్ వచ్చింది, ఉమెన్స్ క్రికెట్లో కొంత వాళ్ళకి యాడ్స్ వస్తున్నాయి, వేర్ ఆర్ వీ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ ఐపీఎల్. ఇప్పుడు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే బీసీఐ ఉమెన్స్ క్రికెట్ టేకప్ చేసిందో అప్పటి నుంచి ఉమెన్స్ క్రికెట్కి ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళింది. అంతకు దెర్ వాజ్ నో మనీ. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఆమెకి ఇండియా తరఫున ఆడాలి, లేకపోతే ఆ కమిట్మెంట్ ఆ ప్యాషన్ ఉండేది. ఈవెన్ రైల్వేస్ ఆడినప్పుడు కూడా ఆ ప్యాషన్ ఉండేది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుతూ కూడా ఇమీడియట్గా ఆన్ రిటర్న్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ షీ యూస్ టు రిప్రజెంట్ రైల్వేస్. చాలామంది ఇప్పుడు మన ఇండియన్ మెన్ క్రికెటర్స్ చూస్తున్నాం, డొమెస్టిక్ అస్సలు ఆడరు, కానీ ఆమె తమ రైల్వేస్ తమ ఇన్స్టిట్యూషన్కి ఆడేది, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండేదాన్ని. షీ యూస్ టు స్టే ఇన్ డార్మెటరీస్. చాలా మామూలు రైల్వేస్ ఆడినప్పుడు సరైన ఫెసిలిటీస్ ఉండవు, షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రికెటర్, అయినా కూడా షీ యూస్ టు స్టే విత్ ఆల్ ద అదర్ టీమ్మేట్స్. ఆ కమిట్మెంట్తో ఆడేది, రైల్వేస్కి ఆ కమిట్మెంట్ చూపించేది. సో అది ఆమెకున్న ప్యాషన్, ఆ ప్యాషన్తోనే ఇంత లాంగ్ కెరియర్ ఆమె ఒక సందర్భంలో అన్నది కూడా, నేను మ్యారేజ్ చేసుకుంటే ఇంత లాంగ్ ఆడినటువంటి కాదేమో. షీ హాస్ టు ఫైండ్ ది రైట్ పర్సన్, మేబీ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత షీ మైట్ ఫైండ్ ది రైట్ పర్సన్ టు మ్యారీ. బట్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్, మ్యారేజ్ ఒకటే జీవితానికి పరమావధి, అదేం కాదు కదా. షీ హాస్ అచీవ్డ్ సో మచ్ ఇన్ హర్ లైఫ్ అండ్ ఐ థింక్ షీ హాస్ ఎ వండర్ఫుల్ కెరియర్ అహెడ్ ఆఫ్ హర్. కోచ్గా ఉంటుందా, కోచ్ అయితే ఇమీడియట్గా వీళ్ళతో ఆడి ఇమీడియట్గా కోచ్ ఏం చేస్తున్నా, ఆమె మంచి బిసిసే షుడ్ గివ్ ఎర్ ఎ వండర్ఫుల్ రోల్ టు ఆమెకున్న ఈ లాంగ్ ఎక్స్పీరియన్స్, ఈ సుదీర్ఘమైన అనుభవంతో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే బాధ్యతని ఆమెకి బీసీసీ అప్పుడు చెప్తే బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ స్టైల్లో షీ మే డూ సమ్ కమెంటరీ ఆల్సో, షీ ఈవెన్ బిఫోర్ ఆల్సో షీ గాట్ లాట్ ఆఫ్ కమెంటరీ ఆఫర్స్. నేను కూడా ఆమెతో టీవీలో చాలా షోస్ చేశాను, వెరీ హంబుల్ టు ద కోర్, చాలా చాలా అంత ఇండియా క్యాప్టెన్ అయినా చాలా హంబుల్గా ఉండేది ఆమె. బట్ కమెంటరీ కెరియర్ కూడా ఉంటుంది ఆమెకి, కానీ బట్ ఐ థింక్ షీ షుడ్ బీసీసీ షుడ్ గివ్ హర్ అప్రాప్రియేట్ రోల్ ఆమెకున్న ఎక్స్పీరియన్స్తో ఆమెకున్న ప్యాషన్తో ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ని తీర్చిదిద్దే ఒక రోల్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఇండియన్ క్రికెట్ ఈ స్థాయిలో ఉందంటే, ఇంత గ్లామర్ వచ్చింది,
ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ గురించి మనం ఐపీఎల్ రాబోతుంది, ఉమెన్స్ క్రికెట్కి ఇప్పుడు స్మృతి మందన, షఫాలి వర్మ, హర్మన్ ప్రీత్ వీళ్ళందరూ బిగ్ బిగ్ స్టార్స్ అయ్యారంటే ఇస్ ఆల్ దే ఆల్ ఓవ్ ఇట్ టు దిస్ లేడీ మిథాలీ రాజ్. మిథాలీ రాజ్ నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను, ఆమె ఒక సైన్యం అని చెప్పి. వన్ మ్యాన్, ఎందుకంటే మనం సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నాం బాగానే ఉంది, కానీ సచిన్ టెండూల్కర్తో పాటు ద్రావిడ్ ఉండేవాడు, లక్ష్మణ్ ఉండేవాడు, గంగూలీ, సెహ్వాగ్, కానీ ఆమె ఆడిన రోజుల్లో అంత గ్రేట్ అంటే ఇప్పుడైతే కొత్త మంచి మంచి క్రికెటర్స్ ఎమర్జ్ అయ్యారు, అప్పట్లో అంత గొప్ప ప్లేయర్స్ ఉండేవారు కాదు, కానీ అప్పుడు ఆమె ఒంటరి పోరాటం చేసేది గ్రేట్. ఆమె అది ఆమెకి ఒక గొప్ప హ్యాబిట్ ఉండేది ఏంటంటే ఆమె బ్యాటింగ్కి వెళ్లే ముందు ఒక బుక్ చదివి, బుక్ చదివి వెళ్ళిందంటే బ్రహ్మాండమైన నాక్స్ కూడా ఆడేది. సో షీ వాస్ షో ప్యాషనెట్ అబౌట్ దిస్ గేమ్. సో ఆ ప్యాషన్ని బీసీసీఐ యూజ్ చేసుకోవాలి, ఆమెకు ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, షీ హ్యాడ్ హర్ ఓన్ సెట్ ఆఫ్ కాంట్రవర్సీస్, అది డాన్ ఎడిల్జీతో కావచ్చు, కోచ్ రమేష్ పవార్తో కావచ్చు, అదే ఫెలో ప్లేయర్ హర్మన్ ప్రీత్తో కావచ్చు ఉంటాయి. బట్ షీ నెవర్ ఎప్పుడు కూడా తను నమ్మిన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని, తన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మింది, ఆమె ఎప్పుడు కూడా తల వంచింది లేదు. సో బీసీసీఐ షుడ్ గివ్ హర్ ఎ ప్రాపర్ రోల్ ఆఫ్టర్ రిటైర్మెంట్. షీ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సెకండ్ ఇన్నింగ్స్. ఏమంటారు?